राष्ट्रपति तो प्रधान भेटी इटीवले भारत राष्ट्रपति एन्निकैन मुर्मू ఇదివరకు మురుమును కలిసిన మోడీ తాజాగా రెండోసారి రాష్ట్రపతి భవన్లో భేటీ అయ్యారంట రాష్ట్రపతి తర్వాత అక్కడ ప్రధానమంత్రి శ్రీనివాస్ గౌడ్పై కేసీఆర్ సీరియస్ చిల్లర పనులు మానుకోకపోతే వెళ్ళిపోవని వార్నింగ్ మల్లన్న టీంపై దాడితో డ్యామేజ్ శ్రీనివాస్ గౌడ్ను ఈడియట్ అని తిట్టిన కేసీఆర్ ఒక వార్త ఇయాల నువ్వేరో పుల్లబెట్టినావు కానీ మేము పుల్లలు కాదు వాళ్ళని కట్టెలే పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం అది అవుతుంది శ్రీనివాస్ గౌడ్పై కేసీఆర్ సీరియస్ అయినట పాలమూరులో తీర్మార్ మల్లన్న టీంపై తన అనుచరులను పంపించి దాడి చేయించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్పై ప్రజా సంఘాలు రాజకీయ పార్టీల నాయకులు విమర్శలు చేస్తున్నారు దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని లేకుంటే కోర్టు ద్వారా ముందుకెళ్తామని తీర్మార్ మల్లన్న స్పష్టం చేశారు ఈ క్రమంలో ఈ దాడి గురించి సోమవారం అసెంబ్లీ లాబీలో ఆసక్తికర ఘటన జరిగింది తీర్మార్ మల్లన్న టీంపై దాడి వల్ల రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి డ్యామేజ్ అయ్యిందని భావించిన సీఎం కేసీఆర్ మంత్రి శ్రీనివాస్ ప్రశ్నిస్తారు విమర్శిస్తారు అంత మాత్రాన దాడులు చేయడం ఏంటని మంత్రిని ప్రశ్నించారు ఇలాంటి ఆలోచనలు ఉంటే మార్చుకోవాలని లేకుంటే పార్టీ నుంచి వెళ్లిపోవాలని కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు దాడులు చేసే వారిని చేయించే వారిని తెలంగాణ సమాజం ఈడియట్ లాగా చూస్తుందని నువ్వు ఒక ఈడియట్ కాబట్టి ఇలాంటి దాడులు చేయ అనుచరులను పురుగొల్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు పాలమూరులో జరిగిన దాడి వల్లనే ఉమ్మడి నల్గొండ ఉమ్మడి మహబూబ్ నగర్ తీర్మార్ మల్లన్న టీం సభ్యులు సమావేశాన్ని నిన్న మునుగోడులో నిర్వహించారు టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా తీర్మార్ మల్లన్న టీం మునుగోడులో ప్రచారం చేస్తుందని ఆ వేదిక మీద నుంచే తీర్మార్ మల్లన్న ప్రకటించడం జరిగింది ఎప్పుడైతే తీర్మార్ మల్లన్నకు అట్లాంటి ఆలోచన కూడా రాకపోవేమో మొన్న చేసినటువంటి దాడిని మహబూబ్ నగర్ లో శ్రీనివాస్ గౌడ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసినటువంటి దాడి నేపథ్యంలో కొంత ఇక్కడ తీర్మార్ మల్లన్న కూడా సీరియస్ అయ్యడం జరిగింది దానితోటే మరొక ఆలోచన జరిగింది మునుగోడులో ఖచ్చితంగా అభ్యర్థిని ప్రకటిస్తాం టీఆర్ఎస్ పార్టీ కూడా నామరూపాలు లేకుండా మునుగోడులో ఓడించేందుకు మాత్రం మేము కసరత్తులు ప్రారంభిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఆ రోజు దాడి జరిగినటువంటి సంఘటన మన సుదర్శన్ అన్న పైన అలాగే కెమెరామెన్ వెంకట పైన కూడా దాడి చేయడం జరిగింది దానితో పాటు అక్కడికి వెళ్ళినటువంటి తీర్మార్ మల్లన్న టీం సభ్యుల పైన చాలా మంది పైన కూడా ఆ దాడులు జరగడం జరిగింది దీని పట్ల కేసీఆర్ కూడా సీరియస్ అయినట్టు మంత్రి శ్రీనివాస్ గౌడ్ పైన ఒకసారి అంటే ప్రజలు ఒకసారి గుర్తుపెట్టుకొని ఎందుకంటే ఈ దుర్మార్గులు వెనకాల బగ్స్ పెడుతున్నారు తర్వాత అవి కనిపిస్తారు అంటే అక్కడ 20,000 మంది చూస్తుంటే 7,000 మంది చూస్తున్నట్టు ఇక్కడ ఒకసారి చూడాలి 7,600 అని కనిపిస్తుంది ఇక్కడ మనకేమో 20,000 మంది అక్కడ మనకు నిజంగా స్క్రీన్ పైన 20,000 మంది కనిపిస్తే ఇక్కడేమో 7,600 అని ఇక్కడ చూపెడుతుంది ప్రజలారా చూస్తున్నటువంటి లైవ్ చూస్తున్నటువంటి ప్రేక్షకులారా ఖచ్చితంగా మీరు ఒక పని చేయండి ఇక్కడ లైక్ అనేటువంటి లైక్ చేయండి అలాగే మీకు ఉన్నటువంటి గ్రూపులలో షేర్ కూడా చేయండి అని చెప్పేసి మనం చేస్తాం అవును ఒక దుర్మార్గమైనటువంటి వాట్సాప్ అలాగే ఫేస్బుక్ ట్విట్టర్ లో ఇమెయిల్ లో ఇది సంబంధించినటువంటి వివిధ సోషల్ మీడియాల్లో ఇది ఫార్వర్డ్ చేయాలని చెప్పేసి మనం చేస్తున్నాం ముందుగా మాత్రం ఇక్కడ ఖచ్చితంగా లైక్ అనే బటన్ మాత్రం క్లిక్ చేయండి చాలా మంది కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కూడా మేము స్వీకరిస్తాం ఖచ్చితంగా నోటీసులో ఉంటుంది మల్లన్న నోటీసులో కూడా ఇది ఉంటుంది దయచేసి లైక్ చేయండి ఎస్ తర్వాత షేర్ చేయాలి ఎమ్మెల్యే సుదర్శన్ అన్న అంటారు ఆల్రెడీ ఎమ్మెల్యే అయిపోయినట్ట ఎమ్మెల్యే సుదర్శన్ అన్న అంట సార్ అన్న ఒక మాట అన్న యొక్క అభ్యర్థిత్వాన్ని కూడా ఆలోచిస్తామని చెప్పేసి అంటున్నాడు